నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు సాగాయి. వింజమూరు, బరికుంటపాడు మండలాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. చాకలికొండ, బత్తినవారిపల్లె, ఊటుకూరు గ్రామాల్లో భూ ప్రకంపనలకి జనం ఆందోళనకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో వరుస ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, జిల్లాలో ఏ సమయంలో ఎక్కడ ప్రకంపనలు వచ్చాయి, ఎటువంటి ప్రభావం కనిపించింది? పరితోష్, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వరికుంటపాడు, అదేవిధంగా వింజమూరు మండలాల్లోని, ముఖ్యంగా బత్తినవారిపల్లి, అదేవిధంగా ఊటుకూరు, అదేవిధంగా చాకలికొండ, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇవాళ వేకవజామున 3 సెకండ్ల పాటు స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీయడం జరిగింది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేవని చెప్పి అనుకున్నటువంటి గ్రామస్తులు చెప్తున్నప్పటికీ, గతంలో 4-5 నెలల కాలంలో ఇది వరుసగా 8వ సారి ఈ విధంగా ఇదే సమయంలో కావచ్చు, అదేవిధంగా రాత్రి సమయంలో ఈ విధంగా 3 సెకండ్ల పాటు స్వల్ప ప్రకంపనలు రావడంతో అక్కడ ఉన్నటువంటి జనం బిక్కుబిక్కుమంటే అక్కడ భయపడుతూ వాళ్ళు జీవనం సాగించేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒకసారిగా ప్రకంపనలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి పెను ప్రమాదం ముంచెత్తుతుంది అనేటువంటి భయాందోళనలు అక్కడ స్థానికంగా నెలకొన్నాయి. గతంలో కూడా భూగర్భ శాస్త్రవేత్తలు, అదేవిధంగా NDRF సంబంధించినటువంటి నిపుణులు కూడా ఈ గ్రామాలు వరికుంటపాడు, అదేవిధంగా వింజమూరు, దుత్తలూరు, ఈ 3 మండలాల్లో తరచూ ఎందుకు ఈ విధంగా ప్రకంపనలు వస్తున్నాయనేటువంటి దానిపై కూడా వారు అధ్యయనం కూడా చేశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి విపత్తు కానీ ఎలాంటి నష్టం కూడా లేదు, ఎలాంటి ఆపద కూడా రాదని చెప్పి వారు తెలియజెప్పారు. అయితే ఇప్పటికటు చాలా మండల కేంద్రాల్లో కూడా ఈ ప్రకంపనలు గుర్తించేటువంటి కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భూ లోపల భూగర్భంలో కొన్ని పలకల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఈ విధంగా ప్రకంపనలు వస్తున్నాయి, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. పరితోష్, థ్యాంక్ యూ విజయ్.